తూర్పుపేటలో బీజేపీ ప్రారంభించిన గాంధీ సంకల్ప యాత్రను 5 రోజులు ముగించుకుని 6వ రోజున అనకాపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గాంధీ సంకల్ప యాత్రను ఈ నెల 16న పాయకరావుపేటలో ప్రారంభించామని, 5 రోజులు పూర్తి చేసుకుని 6వ రోజున అనకాపల్లికి చేరుకున్నామని అన్నారు. ఈ యాత్రలో భాగంగా స్థానికులు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యలన్నీ త్వరలోనే పూర్తి చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. అదేవిధంగా ఈ యాత్ర ఇప్పటి వరకు 75 కిలోమీటర్లు సాగిందని, భీముడు పట్టణంలోని ఈ యాత్ర ముగుస్తుందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు పొనగంటి అప్పారావు, జిల్లా కార్యదర్శి కొనతాళ అప్పలరాజు మరియు బీజేపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వదేశీ వస్తువులను వినియోగించే మేరకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాం. ఎంత మేరకు మన ప్రాంతంలో తయారైన వస్తువులు మనం వాడటం ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు దేశాభివృద్ధిలో, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంలో ఇది పనికొస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు అనే మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతాన్ని కూడా ఈ యాత్రలో భాగంగా మేము తీసుకెళ్తున్నాం. యాత్రలో అనేక చోట్ల ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. అనేక మంది వచ్చి స్వాగతం పలుకుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఆ విధంగా అందరూ కూడా ఈ యాత్రలో భాగస్వాములుగా ముందుకెళ్తున్నారు. ప్రతిరోజు యాత్రలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశం పైన వాటిని పూర్తి చేసే విధంగా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా పాయకరావుపేట నుంచి అనేక రకాల విషయాలు మేము గమనించాం. పాయకరావుపేటలో ముఖ్యంగా అక్కడ ఉండే ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు సంబంధించిన విషయాన్ని మేము గమనించడం జరిగింది. తర్వాత నిన్న పంచదారులు వెళ్తుంది క్షేత్రానికి, పంచదారుల క్షేత్రం అంతా దారుణంగా ఉన్న పరిస్థితి చూసి మాకే మేము చెల్లించిపోయాం. నిన్న బీసీటీలో మధ్యాహ్నం భోజనం చేసాం. మొన్న అక్కడ ఆ ప్రాంతాన్ని చూసి ఇంత అద్భుతమైన క్షేత్రం, సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పంచదారుల క్షేత్రం ఇంత నిర్లక్ష్యానికి గురైంది. కనుక పంచదారుల క్షేత్రాన్ని మీ అందరం కూడా కలిసి సుమారు 200 మంది కార్తీక మాసంలో వచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తాం. అక్కడ పూర్తిగా పంచదారుల మొత్తం కూడా ప్లాస్టిక్తో నిండిపోయింది. ఆ ప్లాస్టిక్ కడగడంతో తొడటంతో పాటు పంచదారుల మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవటమే గొప్ప దేశభక్తి. దాంట్లో ఇంకా గొప్ప దేశభక్తి అంటే ఒక్కసారి వారి పారేసిన ప్లాస్టిక్ ఏదైతుందో అది పర్యావరణానికి అత్యంత హానికరమైన విషయం. అది భూమిలో ఇంకాలంటే సుమారు 50,000 సంవత్సరాలు పడుతుంది. అది భూమి ఉపరితలంలో ఉండటం కారణంగా నీరు కిందకి వెళ్ళదు, అలాగే అనేక కీటకాలు పెరగవు, అలాగే మొక్కలు బయటికి రావు, అలాగే ఆ యొక్క ప్లాస్టిక్ని తిన్న జంతువులు చనిపోతున్నాయి, అలాగే ఆ జంతువులు తిన్న మనకి అనేక రోగాలు వస్తున్నాయి, అలాగే ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి మీథేన్ లాంటి విషవాయువులు కూడా బయటకు వస్తున్నాయి. కనుక అత్యంత ప్రమాదకరమైన ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇంకా కొనసాగించాలా అని చెప్పి మేము ప్రజలను సూచిస్తున్నాం. కనుక దాన్ని గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీకి నివాళులు అర్పించాలంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అందరూ కూడా వాళ్ళ జీవితాల నుంచి తొలగించాలి అని చెప్పి పిలిపించి యాత్రలో కొనసాగుతాం. అలాగే నీటి సంరక్షణ పైన, నీటిని సంరక్షించుకుంటే భావితరాలు పట్టి ముందుకెళ్ళగలుగుతాయి. కనుక ఆ విధంగా నీటి వినియోగంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రచారం చేస్తున్నాం. అలాగే మొక్కలు నాటాలి, అందరికీ మొక్కలు ఇచ్చి విరివిగా ఎన్ని వీలైతే అన్ని మొక్కలు నాటే ప్రయత్నం చేస్తాం. మొత్తం యాత్ర పొడుగున సుమారు 25,000 మొక్కలు ఫ్రీగా ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే సుమారు 20,000 సీడ్ బాల్స్ని తయారు చేయడం జరిగింది. ఏవైతే దేవతా వృక్షాలు, ఈరోజు మనం ఏ వృక్షాలు నాటుతున్నామంటే విదేశాస్తి నుంచి తెచ్చుకున్న వృక్షాలు నాటుతాం. కోనా కార్పస్ లాంటి వృక్షం,